ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలన్నీ మాట్లాడతాడు ఈ రోజు ఆ పాదయాత్ర ఒకటి చేసాడు యువకులం అని పేరు పెట్టి ఒక పాదయాత్ర పాపం చంద్రబాబు నాయుడు అడుక్కునేడంటనా లోకేష్ ని ఒదురా ఈ పాదయాత్రలు మనకు ఒదురా ఇది మన సబ్జెక్ట్ కాదురా జగన్ మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడర్ వాళ్ళకంటే ఈ పాదయాత్ర గిట్టుబాటు అయ్యింది కానీ మనకి ఎందుకురా ఈ పాదయాత్రలన్నీ మనం ఎంతసేపు ఉన్నా లీడర్లను కొనుక్కోవాలా మీడియాను కొనుక్కోవాలా కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేయాలి తప్ప ఈ పాదయాత్రలు గీదయాత్రలన్నీ మనకు వర్కౌట్ కావరా బాబు అని చెప్పినాడంట కానీ ఈ లోకేష్ ఇనల తండ్రి మాట ఇనకుండా ఫోటోల కోసం వీడియోల కోసం సోషల్ మీడియా కోసం మీడియా కోసం పాదయాత్ర మొదలు పెట్టాడు మొదలు పెట్టడం పెట్టడమే సైకిల్ పోవాలి అన్నాడు అయిపోయినాక రెండో రోజు ఎవరో మహిళకి పాపం ఆడ మహిళ నిలబడుకున్నారు అట్టనే ఒక మహిళకు మైక్ ఇచ్చినాడు మైక్ ఇచ్చిన పాపం ఆమె మా జగనన్న రావాలి అనింది అదివే మళ్ళా మూడో రోజు ఇంకొక మహిళకు మైక్ ఇచ్చినాడు మైక్ ఇస్తే పాపం ఆమెమనింది ఇంతకు నువ్వు ఎవరు బాబు అనింది ఇన్ని గోరాలు చూసిన తర్వాత నిన్ననే ఆ చిత్తూరు జిల్లాలో ఈ లోకేష్ పక్కన ఆయన అమర్నాథ్ రెడ్డి అని చెప్పి మాజీ మంత్రి ఇద్దరు నడుచుకుంటూ పోతారు పాదయాత్ర నడుచుకుంటూ పోతా అంటే ఎదురుగా మహిళలు వచ్చినారు హారతి పల్లాలు తిలకం దిద్దడానికి వచ్చినారు మహిళలు వస్తేనే ఈ లోకేష్ ఇట పెట్టినాడు పెడితే ఆ మహిళలు వచ్చి పక్కనున్న అమర్నాథ్ రెడ్డికి తిలకం దిద్ది వెళ్ళిపోయినారు ఆయన పాపం లోకేష్ ఇంకా ఇట పెట్టుకునే ఉన్నాడు వాళ్ళు పోయింది చూడలే అంటే నీ సొంత జిల్లా వాళ్ళు నీ సొంత నియోజకవర్గం వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేకున్నారు ఒకవేళ గుర్తు పట్టినా కూడా మీ స్థానిక నాయకులకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు నారా లోకేష్ గారు అటువంటి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల గురించి మాట్లాడుతున్నాడు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాడు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు మీ యొక్క స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటూ రాజకీయమన్నా ఎలక్షన్లన్నా ఒకటే మాటనే ప్రజల నమ్మకాన్ని సాధించిన వాడు రాజకీయాలలో గెలుస్తాడు ఆవునాడు చంద్రబాబు నాయుడిని నమ్ముతారా లేక చెప్పిన మేనిఫెస్టోలో 95% అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం గడప గడప తిరిగి చెప్పినాం ఏమని అమ్మ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకమ్మ ఒక్క అవకాశం ఇవ్వండమ్మా వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు అదే మాట మాట్లాడితే కొడతారు మమ్మల్ని ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లు వేయమని అడుగుతాం చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా లే చెప్పడు అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటుందన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని లోకేష్ అది ఒక్కటే బట్టి కొట్టుకుని వస్తాడు యాడికి పోయినా అది పెద్దది ఒకటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అది చెప్పి ఎన్టీ రామారావు గారిని పొగుడతారు ఎన్టీ రామారావు గొప్పోడు అని చెప్పి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా మనకు తెలీదా ఎన్టీ రామారావు పేదోడిని కాపాడినాడు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చినాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు ఎన్టీ రామారావు గొప్పోడని మాకు తెలుసు పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావును అభిమానించే వాళ్ళు ఉన్నారు ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంతెందుకన్నా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని జరుపుతాడు ఇక్కడనే మా నాని అన్న
ఎంటి రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఏం చేసాడో చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండిరా అంటే ఎంతసేపు నా కూడా ఎంటి రామారావు గురించి చెప్తున్నారు సరే ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి ఎంటి రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులా కూడా చెల్లారనే విషయం నేను చాలా మంది అడుగుతుంటా ఈ మధ్య ఈ యూట్యూబ్లు వచ్చినాక ఎందుకురా వాళ్ళందరూ మమ్మల్ని అటదిడతారని అడుగుతా మా నాన్నన్నం తిడతారు నన్ను తిడతారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తిడుతుంటారు ఎందుకు తిడతారా అంటే అన్న మీరు చంద్రబాబు నాయుడిని తిట్టినారంట పవన్ కళ్యాణ్ని తిట్టినారంట అందుకనే వాళ్ళు తిడతారన్న అంటే వాళ్ళ నాయకుడిని తిట్టినందుకు వాళ్ళకి అంత కోపం వస్తే మాకందరికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినాడే అటువంటి మా నాయకుడిని మా దేవుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే మాకెంత కాలాలా వాస్తవానికైతే ప్రజా సమస్యలపైన పోరాడిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులైనారు ఢిల్లీలో ఆయన కన్నయ్య కుమార్ అని చెప్పి విద్యార్థి నాయకుడు ఎన్నో పోరాటాలు చేసినాడు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆడ గుజరాత్లో హార్దిక్ పటేల్ అని ఒక ఆయన పటేల్ వాళ్ళ సమస్యల గురించి ఆ కులం యొక్క సమస్యల గురించి పోరాడి ఆయన కూడా పెద్ద నాయకుడైనాడు ఇదే జిల్లాలో వంగవీటి మోహనరంగ గారు ఆయన కూడా పేదవాళ్ళ సమస్యలపైన పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక పెద్ద నాయకుడిగా అవతరించినాడు అంటే ప్రజా సమస్యలపైన పోరాడే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులైతారు కానీ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్టుందిరా అంటే సమస్యలు సృష్టించి వాళ్ళు నాయకులు కావాలని కోరుకుంటున్నారు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి అన్న మా జగన్ సార్ చూడని రౌడీజం లేదు మా జగన్ సార్ చూడని గూండాయిజం లేదు మా జగన్ సార్ చూడని ఫ్యాక్షన్ లేదు కానీ కాలానికి అనుగుణంగా ఆయన మార్తూ ఆయన అప్డేట్ అవుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన పందా మార్చుకున్నాడు తప్ప మీరు రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు అవసరం లేదన్న మా యువజన విభాగం చాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతిపక్షానికి వేరే పనే ఉండదు అధికార పార్టీ పైన బుడ్డ తల్లడం తప్ప వేరే పనే ఉండదు కానీ మేము అధికార పార్టీ మాకు చాలా పనులు ఉన్నాయి పరిపాలన చూసుకోవాలా పనులు చేయాలా డెవలప్మెంట్ చేయాలా సంక్షేమ పథకాలు చూడాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వ్యవస్థ బాగుందా లేదా చూడాలా ఆరోగ్య వ్యవస్థ వైద్య వ్యవస్థ బాగుందా లేదా అనేది చూడాలా సరిగ్గా పరిపాలన జరుగుతుందా లేదా చూడాలా ఇవన్నీ మాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మీరందరూ పరిపాలన చూసుకోండి అన్న ప్రతిపక్షాన్ని మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తానా ఒక సామ్రాజ్యం ఏర్పడాలన్నా ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా అది కేవలం యువకులకే సాధ్యం ఈరోజు నియంతల కుర్చీలను కదిలించి నేతల రాతలు వారి తలరాతలను మార్చాలన్నా అది కూడా కేవలం యువకులకే సాధ్యం మేమేదో చెప్పినామని కాదు జగనన్న చేసిన మంచిలో వాస్తవం ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకోండి ఎందుకంటే ఓట్ అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఆ దమ్ము ఆ ధైర్యం ఆ నిజాయితీతోనే మళ్ళీ ఎన్నికలకు పోతాం గుడిపాడ గురించి మేమేందన్న చెప్పేది మా ఊరికే నువ్వు రావడంలే కానీ మీరే మా ప్రాంతం పైన వివక్ష చూపిస్తారు అప్పుడప్పుడు మా రాయలసీమకు వచ్చి హాయ్ చెప్పిపోతే మేము కూడా సంతోషంగా ఫీల్ అవుతామని చెప్పి ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా ఈరోజు గుడివాడకు ఆహ్వానించిన మా నాని అన్నకి అట్లానే కాళీ గారికి ఇక్కడికున్న యువకులకు మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీ కార్యాచరణ పెంచాలా జిల్లా మొత్తం తిరగాల మీ కాంటాక్ట్స్ పెంచుకోవాలా యువకులకు ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగనన్న ఆశీస్సులతో నాని గారి ఆశీస్సులతోటి ఇంకా మరిన్ని పదవులు మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.